అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. నా సబ్స్క్రైబర్స్లో రాధిక గారు మీ పూజ గదిని చూపించండి తులసి అని అడిగారు. నాకు పూజ గది అంటూ ఏం లేదండి, ఇది కిరాయిల్లు. రెండు సెల్ఫ్లలో నేను ఇలా దేవుని పటాలను విగ్రహాలను సర్దుకున్నాను. వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని తిరుపతిలో తీసుకున్నాను. వినాయకుని విగ్రహాన్ని అన్నయ్య ఇచ్చాడండి. ఇవి రెండూ కూడా కామాక్షిదేవి అమ్మవారి దీపాలు. అత్తయ్య వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు ఈ శంకుని తీసుకొచ్చారు. శంకును ఎప్పుడూ కూడా నేల మీద ఉంచకూడదు. మనకు పూజా సామాగ్రి అమ్మే షాపులో శంకు స్టాండ్ దొరుకుతుంది, లేకుంటే రాగి ప్లేట్లో అయినా ఇత్తడి ప్లేట్లో అయినా శంకును ఉంచాలి. శంకులో ఎప్పుడూ కూడా కొన్ని నీళ్లు పోసి ఏదైనా ఒక పువ్వును ఉంచాలి. పై సెల్ఫ్ను మొత్తం కూడా ఇలా సర్దుకున్నాను. కింది సెల్ఫ్లో లక్ష్మీదేవి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని తీసుకొచ్చాము. షిరిడీ నుండి తీసుకువచ్చిన సాయిబాబా విగ్రహం. రాఖీ కడితే అన్నయ్య ఇచ్చిన డబ్బులతోటి వెండి వినాయకుని విగ్రహాన్ని, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని తీసుకున్నాను. ఈ రాముని పాదాలను, అప్పట్లో చేనేత కార్మికులు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయండి, వాళ్లకు సాయం చేయడం కోసమని బ్రాహ్మణులు రాముని పాదాలను చేపించి అందరింటికి వచ్చి రాముని పాదాలను అమ్మారండి. ఆ వచ్చిన డబ్బులను చేనేత కార్మికులకు సాయంగా ఇచ్చారు. అప్పుడు తీసుకున్నటువంటి రాముని పాదాలు. కింది సెల్ఫ్ని ఇలా సర్దుకున్నాను. పై సెల్ఫ్లో ఒకవైపు దీపారాధన కోసం నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యిని పెట్టుకున్నాను. కింది సెల్ఫ్లో పసుపు, కుంకుమ, గంధం ఈ చెక్క బాక్సులలో పెట్టుకున్నానండి. ఇవి మీకు ఎక్కడైనా దొరికినప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగున్నాయి. ఇందులో ధూప్ స్టిక్స్, కర్పూర బిళ్ళలు, విభూదిని పెట్టుకున్నాను. దీపారాధన కోసమని అగ్గిపెట్టె, అగరబత్తులు, కర్పూరపు నూనె ఇవి పెట్టుకున్నాను. దేవునికి ఎప్పుడైనా నైవేద్యం చేయలేనప్పుడు, ఇంట్లో ఏ పండ్లు లేనప్పుడు ఈ కండ చక్కెరను దేవునికి నైవేద్యంగా పెడతాను. ఒక బాక్స్లో కండ చక్కెరను పెట్టుకున్నాను. ఈ వెదురు స్టాండ్ని నేను భద్రాచలంలో తీసుకున్నానండి. ఈ చెక్క బాక్స్లో ప్రతి నెల జీతం రాగానే ఎంతో కొంత డబ్బును ఈ చెక్క డబ్బాలో వేస్తానండి. మనం తిరుపతి అయినా శ్రీశైలం అయినా ఏదో ఒక పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు ఇందులోని డబ్బుని నేను దేవునికి కానుకగా సమర్పిస్తాను. ఈ చెక్క బాక్స్ని ఒకవైపు పెట్టుకున్నాను. ఈ బాక్స్లో కుంకుమ, గంధం కొంచెం ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాం కదా ప్యాకెట్లో, మిగిలినవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను. కర్పూరపు, ముద్ద కర్పూరం ఇవన్నీ కూడా, ధూప్ స్టిక్స్, అగ్గిపెట్టెలు, కర్పూరం, తేనె, నెయ్యి ఇవన్నీ కూడా ఈ ఇందులో పెట్టుకుంటాను. దేవుడి దగ్గర కుంకుమ ఇవన్నీ కూడా నిండుకున్నప్పుడు ఇందులోంచి తీసి మళ్ళీ అక్కడ వాడతాను. సెల్ఫ్లో నేను దేవునికి సంబంధించిన వీడియోలన్నీ సెల్తోటి వీడియో తీయడం కుదరదండి. అందుకే నేను దేవునికి సంబంధించిన వీడియోలన్నిటిని కూడా స్టవ్ బండ దగ్గర మొత్తం ఒకవైపు శుభ్రంగా చేసుకొని ఇక్కడ చేసి చూపిస్తూ ఉంటాను. రాధిక గారు, మీరు అడిగారు కదా మీ పూజ గది చూపించండి అని, నేను ఇలా దేవుని పటాలను విగ్రహాలను ఇలా సర్దుకుంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.